యా ఇట్స్ చిల్డ్రన్స్ మూవీ మంచిగా అనిపించింది. 2 అవర్స్ డ్యూరేషన్ ఉంది కాబట్టి అలా తెలియకుండానే వెళ్ళిపోయింది సినిమా. ఫన్ బేస్డ్గా చిన్నపిల్లల్ని పెట్టి ఇలాంటి సినిమా ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయరు, కానీ ఫెస్టివల్ టైం ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఫ్యామిలీస్ పిల్లలందరూ వచ్చి ఎంజాయ్ చేసే సినిమా అనమాట. ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ ఉంది, సిచ్యువేషన్ కామెడీ ఉంది, తాప్సీ ఉంది కాబట్టి సినిమాకి ఇంత క్రౌడ్ వచ్చారు. సో తాప్సీ ఇస్ ఎ క్రౌడ్ పులర్ అండ్ అబ్బాయి పేరు ఎండింగ్ సుహాస్. సుహాస్ చాలా చిన్న రోల్ ఉంది, కానీ చిన్నపిల్లలు ఏదైనా ప్రాబ్లమ్ పడినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటారు అనేది చూపించారు. కానీ పిల్లలు ఎవరు కూడా ఫస్ట్ హాఫ్ చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోవద్దు, దయచేసి పేరెంట్సే మనకి ఎప్పుడు బాగా చూసుకుంటారు. అదే దానికంటే చాలా బెటర్ సినిమా ఇది, అంటే అందులో లాజిక్ ఎక్కడో దూరంగా ఉంటుంది, ఇది ఇందులో కొంచెం బెటర్ ఉంది. అంటే అలా కంపేర్ అది ఇది ఇది ప్యూర్లీ చిల్డ్రన్స్ మూవీ, ఇది కంప్లీట్లీ చిల్డ్రన్స్ మూవీ కాబట్టి దాన్ని దీన్ని కంపేర్ చేయలేము. కంటెంట్ ఏంటంటే చిన్నపిల్లలు ఏదైనా ఆపదలు పడినప్పుడు వాళ్ళ ఆపదని ఎవరో వచ్చి కాపాడాలి కాకుండా వాళ్ళది వాళ్ళే ఒక సొల్యూషన్ వెతుక్కుంటే ఎలా ఉంటుందని ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్గా తీశారు. దేశం మనకేం చేసింది అని కాకుండా దేశానికి మనం ఏం చేసాము అనే ఒక క్యాటరేషన్లో ఉంటుందండి వీళ్ళని. సో ఒక మీనింగ్ చెప్పుకోవచ్చు, అంటే మనం దేశానికి మనం ఏం చేస్తామని ఆలోచించకుండా మన అంటే దేశానికి మనం ఏం చేస్తున్నాము, మన రెస్పాన్సిబిలిటీ టువర్డ్ సొసైటీ ఏంటి అనేది ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు తన పుట్టిన ప్లేస్కి ఏదైతే ఎలాగైతే పేరు తీసుకొస్తాడని ఒక సారాంశంతో ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో అంటే చిరంజీవి గారు సపోర్ట్ చేశారు కాబట్టి మినిమం కంటెంట్ అంతే అండి, ఎందుకంటే రీచ్ ఎక్కువ వెళ్ళిపోయింది కాబట్టి. పక్కన పెడితే ట్రిపుల్ ఆర్ ఉంది, తర్వాత కేజీఎఫ్ ఉంది, మధ్యలో రిలీజ్ చేసి ఈ సినిమాకి ట్రిపుల్ ఆర్ పేరు కూడా సూట్ అవుతుంది. అలా ముగ్గురు పేర్లు రఘుపతి రాఘవ రాజారాం ఉంటుంది కాబట్టి. తనే కదా ఫెమిలియర్ ఫేస్ ఈ మూవీకి. మన చిరంజీవి గారి ప్రమోషన్ లేకపోతే తాప్సీ గారు ఓన్లీ ఐడెంటిటీ అండి. ఇప్పుడు తన లేకపోతే ఈ మూవీకి అంత రికగ్నిషన్ లేదు. సో షీఈస్ ద రికగ్నిషన్ ఫేస్ ఆఫ్ ద మూవీ అనుకోవచ్చు. షీ జస్టిఫైడ్. అది డిఫరెంట్ అండి. ఆయన డిఫరెంట్ అసలు, ఆయన యాక్టింగ్ కానీ ఆయన టైమింగ్ కానీ వేరే ఉంటుంది. మనం అతను వేరే వాళ్ళతో కంపేర్ చేయలేము. డైరెక్షన్ ఏది ఉన్నా కానీ స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ద యాక్టర్ హీ పర్ఫార్మ్స్ డిఫరెంట్ థింగ్ అనేది అతనిది ఇది మనం కంపేర్ చేయలేము. డిఫరెంట్ థింగ్ వీకెన్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ థింగ్. మనకేనంటే సరదా పిల్లలందరికీ కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు చిల్డ్రన్స్ అందరికీ హాలిడేస్ ఉన్నాయి, ఉగాది కసమ్ కైండ్ ఆఫ్ థింగ్ చిల్డ్రన్స్కి కొంచెం మీరు చూసారు కదా. ఎక్స్పెరిమెంటల్ అనుకోవచ్చు. ఎస్జే స్వరూప్ గారు ఆయన ఫస్ట్ సినిమాలో ఒక ఫింగర్ ప్రింట్స్ అని ఒక ఇది పెట్టారు కదా కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్ పెట్టారు అంటే ఇల్లీగల్గా ఇది చేస్తాం. ఇందులో అలాంటిది ఏమైనా ఇందులో చైల్డ్ ట్రాఫికింగ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. అవునా? సో అది ఎలా ఎంతవరకు రీచ్ అవుతాం అంటే వీళ్ళు ఎంటర్టైనింగ్గా చెప్పారు, సీరియస్గా చెప్పలేదు. సో రీచ్ అనేది అలా సరదాగా పోతూ అంటే సామాజిక స్పృహతో ఉండే ఒక కథాంశంగా ఉంది కాబట్టి ఓకే. చిన్నపిల్లలకి అర్థం కావాలన్నట్టు తీశారు. ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సినిమా తీయాలని ఒక కుతూహలం, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కంటెంట్ ఉన్నోడికి, టాలెంట్ ఉన్నోడికి హీ కెన్ ప్రూవ్ వాట్ హీఈస్ అనేది. సినిమా 2 అవర్స్ ఉంది కాబట్టి అలా చూసి వెళ్ళిపోవచ్చు అంతే. టికెట్ రేట్ కూడా తక్కువ ఉంది, RRR 500 టికెట్ లేదు. సో హ్యాపీగా చూసి వెళ్ళిపో. హ్యాపీ ఉగాది డార్లింగ్స్, థ్యాంక్ యూ.